And there are many scientific studies.
10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. మెల్లిగా మీ రెండు చేతులు జోడించుకొని మీ కళ్ళ మీద పెట్టుకోండి. మెల్లిమెల్లిగా కళ్ళు తెరవడానికి ప్రయత్నించండి. Session started. Yes, madam. May I request everyone to please switch on your videos? If it's okay with you. Okay, so Ivala, I just want to have a free talk with you. Because this is this subject is very, very, very dear to me, and this subject is about swag andi. Swag ante, not exactly swag, but I want to talk about heart. Manaki heart gurinchi, mana heart gurinchi manaki enta telusu. మనం ఇవాళ హార్ట్ మీద నాలెడ్జ్ని మనం సంపాదించడానికి ట్రై చేద్దాం. సో మనందరము మైండ్ గురించి బాగా తెలుసు, ఇమోషన్స్ గురించి బాగా తెలుసు, మన ఫిజికల్ బాడీ గురించి బాగా తెలుసు, కానీ హార్ట్ గురించి మనకి ఏం తెలుసు? అసలు హార్ట్ అంటే ఏంటి? హార్ట్లో ఉండాల్సినవేంటి? అవి మనము పెట్టుకుంటున్నామా లేదా అనేది ఒక చిన్న క్వశ్చన్ అందరికీ. సో మనం హార్ట్ని ఎప్పుడు వినగలమండి? ఎప్పుడైతే మనం ధ్యానంలో మనం మన లోపలికి మనం వెళ్తామో అప్పుడు మనము మన హృదయాన్ని వినగలము. సో మీ హృదయం పవిత్రంగా సాత్వికంగా ఉందా లేదా? క్వశ్చన్. అది మీరు నాకు అస్సలు జవాబు చెప్పక్కర్లేదు. మీకు మీరు చెప్పుకుంటే చాలు. ఏ ప్రశ్న అయినా కానీ నేను వేసే ప్రశ్న నాకు అస్సలు చెప్పకండి. సో మీకు మీరు వేసుకోవాల్సిన ప్రశ్నలు ఇవన్నీ నేను చెప్పబోతున్నాను. సో హృదయంలో ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి? మనం రోజు ధ్యానం చేస్తున్నాము, గంటనో రెండు గంటలు అరగంటనో ఎంతో అంత మనము ధ్యానం చేస్తున్నాము. ఆ ధ్యానంలో ఉన్న వచ్చిన ఎనర్జీ అన్నంతా మనం తీసుకుని మనం ధ్యానం నుంచి బయటికి వచ్చిన తర్వాత దాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నాము? మై డియర్ ఫ్రెండ్స్, ఒక్కసారి మనం ఆలోచించాలి. మనము ధ్యానంలో నేర్చుకున్న జ్ఞానం కానీ, విజ్ఞానం కానీ, ప్రజ్ఞని కానీ మనం ఎప్పటిదాకైతే మన లైఫ్లో మనము అప్లై చెయ్యమో మనము ఎదగలేము. కానీ మనము ఎన్నెన్నో ఏళ్ల నుంచి ధ్యానం చేస్తున్నాము, ఇన్నేళ్ల నుంచి ధ్యానం చేస్తున్నాము, నాలో ఏ మార్పు రాలేదు అని కొంతమంది అంటారు. ఎందుకు అంటే మనం ఆ టీచింగ్స్ని కానీ ఆ విజ్డమ్ని కానీ మనము మన లైఫ్లో మనము అప్లై చేయలేదు కాబట్టి. సో హృదయంలో ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటండి? కంపాషన్. మనతోటి మనం కంపాషనట్గా ఉండగలుగుతున్నామా లేదా? కంపాషన్ అనేది ఒక పెద్ద సద్గుణం అండి, అండ్ ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ 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 వర్చ్యూ. ప్రతి ఒక్క మనిషి కూడా అలవర్చుకోవాలి తన జీవితంలో. ఇప్పుడు ఇంకొక ప్రశ్న ఇస్తాను. మనం గుడికి వెళ్ళినప్పుడు చెప్పులు బయట వదిలేసి వెళ్తామా, చెప్పులు తీసుకుని వెళ్తామా లోపలికి, గుడి లోపలికి? చెప్పులు బయట వదిలేసి వెళ్తాం. ఎందుకండి?
ఎందుకంటే మనకి ఆ చెప్పులకి దుమ్ము ధూళి మురికి మట్టి అన్ని ఉంటాయి ఆ అలాంటి మట్టి తోటి మనము ఆ చెప్పులను తీసుకుని మనము లోపలికి వెళ్ళకూడదు సో దీని అర్థం ఏంటంటే నేను ఎందుకు ఎందుకు చెప్పదలుచుకున్నానంటే మనం ఎప్పుడైతే మనని మనం పరిశుద్ధం చేసుకోమో ఈ చెత్తంతా తీసి మనం వెలికి తీసి బయట తీసి పడేసి మనం మనని మనం ప్యూరిఫై చేసుకోమో అప్పటిదాకా మనము పైన ఉన్న గుడిలోకి మనం ఎంటర్ కాలేము వి కెనాట్ ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అన్లెస్ వీ బికమ్ అ చైల్డ్ చైల్డ్ అంటే ప్యూరిటీ కానీ మన జీవితాలలో రకరకాల ద్వేషాలు ఉన్నాయి రకరకాల ఈర్ష్యలు ఉన్నాయి అసూయలు ఉన్నాయి పగలు ప్రతీకారాలు ఉన్నాయి ఈగోలు ఉన్నాయి అత్యాశలు దురాశలు ఉన్నాయి పక్కన వాడిని ఎలా ముంచాలా అనే కోరికలు ఎక్కువ ఉన్నాయి వాళ్ళని తప్పుదారి ఎలా పట్టించాలి నా కంట్రోల్ ఎలా పెట్టుకోవాలి అనే ఆలోచనలు ఉన్నాయి ఎంతమందిని నా వెనక వేసుకోవాలా అని ఆలోచనలు ఉంటాయి సో ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఆలోచనలు ఈ భావాలు కానీ ఈ క్వాలిటీస్ మనకెప్పుడు కూడా మనకి మంచిది కాదు సో హృదయంలో మనము గుడి కట్టుకోవాలి నిన్ననే నేను చెప్పినట్టున్నాను గుడి కట్టాక మనము విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామా విగ్రహం ప్రతిష్ఠించాక మనం గుడి కడతామా దిస్ ఈజ్ అ టెంపుల్ మనం ఎప్పుడు అంటుంటాము మన శరీరమే ఒక టెంపుల్ మన శరీరం ఒక టెంపుల్ అని కానీ దీంట్లో అంత మురికుందే ఆ మురికిని మనం ఎలా తీస్తాము ఇప్పుడు అంధకారం ఉంది ఆ అంధకారాన్ని తీయాలంటే మనం చీకటితోటి కోట్లాడతామా క్యాండిల్ని వెలిగించుకుంటామా చీకటితో ఎంత కోట్లాడితే ఆ చీకటి ఇంకా ఎక్కువైతూనే ఉంటుంది తప్పితే మనం చీకటిలోంచి మనం బయటికి రాలేము కాబట్టి మనము క్యాండిల్ వెలిగించుకోవాలి దాని తర్వాత టార్చ్ లైట్ అవ్వాలి దాని తర్వాత మనం సూర్యుడు అవ్వాలి We all have to become like the sun. Sun entante, it is all inclusive. Andanni samagranga chustundi. It is all inclusive, all embracing, all loving. It is the ever presence, omnipresence. Manam ippudu omnipresent ga undali. మన హృదయం అనే యొక్క గార్డెన్ యొక్క మట్టిలో ఎలాంటి విత్తనాలు నాటుతున్నాము అండ్ దిస్ ఈస్ ద ఫౌండేషన్ ఫర్ అవర్ టుమారో దిస్ విల్ బి ద గ్యారంటీ ఫర్ అవర్ బ్రైట్ ఫ్యూచర్ అవర్ హార్ట్ పత్రికారు ఎప్పుడు ఉంటారు హార్ట్ ఈస్ సోల్ సోల్ ఈస్ హార్ట్ అని ఈ హార్ట్ అనే గార్డెన్లో ఈ మట్టిలో మనం ఏ విత్తనాలు నాటుతామో అది ఎప్పటికీ మనతోనే ఉంటాయి ఈ బాడీ మనకు ఉండదు ఇమోషనల్ బాడీ ఎక్కువ ఉండదు మెంటల్ బాడీ ఉంటుంది కానీ హార్ట్ విల్ ఆల్వేస్ బి దేర్ ఫర్ ఎవర్ విత్ అస్ సో వీ నీడ్ టు పుట్ ద రైట్ కైండ్ ఆఫ్ సీడ్స్ ఇన్ అవర్ హార్ట్ సో దాట్ దే బికమ్ బిగ్ ట్రీస్ అండ్ గివ్ షేడ్ టు అస్ యాజ్ వెల్ యాజ్ అదర్స్ మనందరికీ ఒక ఫౌండేషన్ కావాలి ఒక రైట్ ఫౌండేషన్ కావాలి ఆ రైట్ ఫౌండేషన్ అనేది ఎప్పుడు కూడా ప్యూరిటీ మీదనే ఆధారపడి ఉంటుంది ఈ చెత్త కుప్పలో ఉంటూ మనము ఆత్మ పరమాత్మ ఇంకేవో ఆత్మలు అని అంటూ ఉంటాం మన ఫిజికల్ బాడీని మాస్టర్ చేయలేదు మన ఇమోషనల్ బాడీని మాస్టర్ చేయలేదు మన మెంటల్ బాడీని మాస్టర్ చేయలేదు నా హృదయాన్ని నేను ప్యూరిఫై చేసుకోలేదు ఆత్మ అరే
ఆత్మా పూర్ణాత్మా దేవతలు ఏంజిల్స్ ఇంకా ఏవో వస్తాయి టాపిక్స్. మనం ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాము, మనం ఎందుకు ఇలా మాట్లాడుతున్నాము, మనం ఎందుకు అది చూస్తున్నాము, ఎందుకు ఇది వింటున్నాము, నేను ఎందుకు ఇదా చేస్తున్నాను, నా మీద నాకే ధ్యాస లేదు కానీ నా దృష్టంతా దేవతలు ఏంజిల్స్ మాస్టర్స్ మీద ఉందన్నమాట. నరేంద్ర మోదీని కలవాలంటే నాకు ఈజీ అవుతుందా, అమెరికన్ ప్రెసిడెంట్ కి ఈజీ అవుతుందా? అమెరికన్ ప్రెసిడెంట్ కి ఈజీ అవుతుంది, ఎందుకంటే ఆ లెవెల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు. సో ఇఫ్ ఐ వాంట్ టు గెట్ కనెక్టెడ్ టు అన్ ఏంజల్, గెట్ కనెక్టెడ్ టు ఎ మాస్టర్, గెట్ కనెక్టెడ్ టు దేవదాస్, ఐ షుడ్ బికమ్ దాట్. నా లెవెల్, నా ఫ్రీక్వెన్సీ, నా వైబ్రేషన్ నేను పెంచుకుంటే గానీ నేను ఇప్పుడు నేను నా మొహం బాడీ అంతా చెత్తకుప్ప, నా హృదయంలో వచ్చి దేవుడు నిలిచిపోవాలి. ఎట్లా కుదురుతుంది? ఇప్పుడు దేవుడు ఏం చేయాలి? ఆ చెత్తకుప్ప మధ్యలో కూర్చోవాలన్నమాట, ఆ ద్వేషాలలో, ఆ ఈర్షలలో, ఆ జలసీలలో కూర్చుని, ఓకే వచ్చాను కానీ కంపు కొడుతోంది ఇక్కడ అంటాడు. ఎలాంటి టెంపుల్ కట్టుకుంటున్నారు, ఎలాంటి హృదయాన్ని మీరు ఇస్తున్నారు దేవుడికి వచ్చి కొలువు ఉండడానికి? మనం ఏం చేస్తున్నాం, దేని మీద దృష్టి పెట్టాలి, దేని మీద దృష్టి పెడుతున్నాం మనం? మాస్టర్స్ 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 హెల్ప్ చేయండి మాస్టర్స్, కష్టాల్లో ఉన్నాను మాస్టర్, నాకు ఎనర్జీ ఇవ్వండి మాస్టర్. మాస్టర్స్ ఎప్పుడు దే ప్రాక్టీస్ నాన్ ఇంటర్ఫియరెన్స్, దే ఆల్వేస్ ప్రాక్టీస్ నాన్ ఇంటర్ఫియరెన్స్. ఇఫ్ ఇట్ ఈస్ యువర్ కర్మ దెన్ దే విల్ లెట్ యూ బీ, యూ హ్యావ్ టు గో త్రూ ద సిచ్యువేషన్స్ టు లెర్న్ సంథింగ్. వై విల్ దే కమ్ అండ్ సేవ్ యూ? నోబడీ విల్ సేవ్ యూ. మనల్ని ఎవ్వరు కాపాడరు, మనల్ని మనమే కాపాడుకోవాలి. మన కర్మల వల్లే మనం మనల్ని మనం కాపాడుకోగలుగుతాం. సో వీ నీడ్ టు బి కంపాషనేట్ టువర్డ్స్ ఆల్ ద బీయింగ్స్ ఆన్ దిస్ ప్లానెట్ విత్ అవర్ సెల్వ్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ అవర్ లైఫ్. అది మనం ప్రాక్టీస్ చేయాలి, అనుభవం పొందాలి. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ to be humble, humility, anakuva antam telugulo. Humility ni eppudu mana hrudayamlo pettukovali, enta edigina gaane anta anakuvaga undali. Ippudu humility ante ante inkoka definition isthan meeku. Spiritual evolution anedi oka ladder ankonde, oka nichana ankonde. Nen ikkada unna, Suchitra gar ikkada unnaru, Srikanth gar inkoka paina unna ikkada unnaru. ఓకే, సో హ్యూమిలిటీ అంటే ఏంటంటే నేను నాకంటే హై స్టేట్లో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకుంటూ, నాకంటే ఇంకా ఎదుగుతున్న వాళ్ళని నేను సహకరిస్తూ ఉండాలి. వీ నీడ్ టు బీ కోఆపరేటివ్ విత్ బోత్. ఎప్పుడైతే మనం ఇద్దరికి కోఆపరేషన్ ఇస్తామో అప్పుడు మనకి హ్యూమిలిటీ అనేది మన హృదయంలో ఆ సీడ్, ఆ విత్తనం పడుతుంది. Then we have gratitude. Why are we not grateful for everything that we already have in our life? Poddun lese ratri daaka complaints complaints complaints, idi baaledu adi baaledu adellaga idellaga vallalaga villalaga, are nu vettaga. Gratitude unna chota complaints undavu, complaints unde chota gratitude undadu. As simple as that. మన జీవితంలో ఏదైతే ఆల్రెడీ ఉందో, ఎవరైతే మనుషులు మన జీవితంలో ఆల్రెడీ ఉన్నారో వాళ్ళ తరఫున మనకు గ్రాటిట్యూడ్ ఉండాలి. ఎవరైతే మనకి హెల్ప్ చేశారో వాళ్ళకి గ్రేట్ఫుల్గా ఉండాలి. ఎవరైతే మనకి హెల్ప్ చెయ్యలేదో, మనకి హాని చేకూర్చారో, మనని బాధ పెట్టారో వాళ్ళకి కూడా మనం గ్రేట్ఫుల్గా ఉండాలి. వి నీడ్ టు కల్టివేట్ అన్ యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఇన్ ఎవ్రీ వే ఆఫ్ అవర్ లైఫ్.
గ్రాటిట్యూడ్ లేకపోతే హ్యాపీనెస్ ఉండదు. ఒకవేళ బై మిస్టేక్ ఆల్సో యూఆర్ నాట్ ఏబుల్ టు కల్టివేట్ గ్రాటిట్యూడ్, విజిట్ ద మెంటల్ హాస్పిటల్స్, విజిట్ ద హాస్పిటల్స్, విజిట్ ద స్లమ్స్, విజిట్ ఓల్డ్ ఏజ్ హోమ్స్, అనాథాశ్రమ్స్. You compare your life with them, then you will be grateful for what you have already have. Every bank balance batti vaala jeevithalu vaala situations vaalaku vastayi. This thing we know, but we still don't know. We know, but we don't know. What a paradox is that. Okay. ఉంది కదా కాన్సెప్ట్, ఓకే, బట్ ఐ డోంట్ అగ్రీ ఇన్ మై ఓన్ లైఫ్. ఐ స్టిల్ హ్యావ్ క్రిబ్బింగ్ 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 మై సెల్ఫ్ పిటీ. వేరే వాళ్ళకి నా మీద జాలక్కర్లే, నా మీద నాకే జాలి కుంబల్ కుంబల్గా ఉంటుంది. నా అంత కష్టపడిన వాళ్ళు ఇంకెవ్వరు ఈ దునియాలోనే ఉండరు. నా మీదే నాకు జాలి. సో సాడ్ అనాలా? సో వీ నీడ్ టు బి కంపాషనేట్, వీ నీడ్ టు హ్యావ్ హ్యూమిలిటీ ఇన్ అవర్ లైఫ్, అండ్ వీ నీడ్ టు హ్యావ్ గ్రాటిట్యూడ్ ఫర్ ఎవ్రీథింగ్ దట్ ఈజ్ ఇన్ అవర్ లైఫ్. సెల్ఫ్ పిటీ వద్దు, పిటీ వద్దు, సింపతి ఉండొచ్చు, ఎంపతి అంతకంటే ఎక్కువ ఉండాలి. వి నీడ్ టు రియలీ అండర్స్టాండ్ ది అదర్ పర్సన్. వెన్ యూ రియలీ అండర్స్టాండ్ ది అదర్ పర్సన్, యువర్ పేషెన్స్ విల్ గ్రో. అండర్స్టాండింగ్ అండ్ పేషెన్స్ గోస్ టుగెదర్ ఆల్వేస్, ఆల్ ద టైమ్. Understanding and patience will always go together. Indukante, when we agree to the fact, when we accept the fact that prati manishi vaalla vaalla karmalanu enchukoni ostaru, vaalla vaalla situation enchukoni ostaru, vaalla vaalla prati manishiki different different mental states untai, different different emotional states untai, physical states untai, they are all at different soul levels. If we can understand this small, small, smallest point, we will become more and more and more patient and tolerant with each and every person. Andartoti manamu patient ga vyavarinchagalamu, sahanam manaki perugutundi. Andanni ardham chesukovali, first manal manam ardham chesukogalali. Asalu nenu enduku ila maatladutunnanu, enduku ila chestunnanu, enduku adi chustunna nenu, enduku idi vintunnanu, ఎందుకు నేను ఇది ఆలోచిస్తున్నాను, ఎందుకు ఇది చేస్తున్నాను. మనల్ని మనం అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ మనకి అబ్జర్వేషన్ అనేది ఉండాలి. యాంత్రికమైన జీవితానికి మనం అందరం అలవాటు పడిపోయినాం. సో వీఆర్ ఆల్ నథింగ్ బట్ రోబోట్స్. మనల్ని ఎవరన్నా మానిపులేట్ చేయొచ్చు, ఎవరన్నా హిప్నటైజ్ చేయొచ్చు, ఎవరన్నా ఏదన్నా చేయొచ్చు, బికాస్ వీఆర్ రోబోట్స్. వీఆర్ స్లేవ్స్ ఆఫ్ రొటీన్, స్లేవ్స్ ఆఫ్ అవర్ హ్యాబిట్స్, స్లేవ్స్ ఆఫ్ అవర్ ఫిజికల్ బాడీ, స్లేవ్స్ ఆఫ్ అవర్ ఇమోషనల్ బాడీ, స్లేవ్స్ ఆఫ్ అవర్ మెంటల్ బాడీ. సర్వీస్ అంటాము. మీరు ఈ మూడు బాడీస్లో ఏ బాడీకి సర్వీస్ చేస్తున్నారు? మీరు ఏ బాడీకి దాసోహం అంటున్నారు? మీరు మనము ఆత్మ యొక్క లక్ష్యానికి మనము దాసోహం అనాలా, లేకపోతే ఈ త్రీ బాడీస్ యొక్క కోరికలకి మనం దాసోహం అనాలా? వి నీడ్ టు మాస్టర్ ద ఫిజికల్ బాడీ, ద ఇమోషనల్ బాడీ అండ్ ద మెంటల్ బాడీ. ఈ మూడు బాడీస్ ఈ యొక్క ఈ బానిసత్వం ఏదైతే ఇవన్నీ మనము బంద్ చేసేసేయాలి వెంటనే. వాటి అవసరాలనే తీర్చండి,
కానీ వాటికి దాసం అవ్వకండి. బానిసలు కావద్దు ఈ మూడు శరీరాలకి. ఇప్పుడు పొద్దున లేచి నేను డైటింగ్ చేయాలని అంట, ఎస్ సార్ అంటావు నీ బాడీకి. పొద్దున ఏ ఇవాళకు వద్దులే రేపు చేద్దాంలే, ఎస్ సార్ అంటాం. అప్పుడు దీనికి ఎస్ సరే దానికి ఎస్ సరే, ఇలాగే మనము ప్రతి ఒక్క దీనికి ఆ ఫిజికల్ బాడీకి కానీ ఇమోషనల్ బాడీకి కానీ మెంటల్ బాడీకి కానీ ప్రతి దానికి మనం ఎస్ సార్ ఎస్ సార్ ఎస్ సార్ అంటూనే ఉంటాము. బానిసలం అయిపోయినాం ఈ మూడు శరీరాలకి. మనం ఎప్పుడు మన మూడు శరీరాలని మాస్టర్ చేస్తాము, ఎప్పుడు మనం ఆత్మ యొక్క ఏదైతే మనము పర్పస్ ఆఫ్ లైఫ్ ఉందో దాని వైపు మనం నడుస్తాము, దట్ ఈస్ రియల్ సర్వీస్. సర్వీస్ టు యువర్ సోల్ ఈజ్ ద రియల్ సర్వీస్. బట్ వీఆర్ ఆల్ సర్వింగ్ అవర్ ఫిజికల్ బాడీ, అవర్ ఇమోషనల్ బాడీ అండ్ అవర్ మెంటల్ బాడీ. నాకు నిన్ననే చెప్పాను, నాకు ట్రైన్ అనే వర్డ్ ఇష్టం లేదు, డీల్ అనే వర్డ్ ఇష్టం లేదు, కంట్రోల్ అనే వర్డ్ ఇష్టం లేదు, ఈ వర్డ్స్ ఏవి ఇష్టం లేదు నాకు. ఐ లుక్ ఫర్ మాస్టరీ. యూనిట్ టు మాస్టర్ యువర్ సెల్ఫ్. పత్రికారు ఎప్పుడు అది అంటారు, బి ఏ మాస్టర్ అంటారు. కంట్రోల్ యువర్ మైండ్ అంటాడా అన్నాడు, ఆ వర్డే రాదు ఆయన నోట్ల నుంచి, కంట్రోల్ యువర్ మైండ్ అని అన్నాడు ఎప్పుడు. Maybe he says control your mouth, but he never says control your mind. He says be a master. Kani mana master evaru? Mana physical body, mana emotional body, mana mental body. సో మనం ఎప్పుడైతే ఈ మూడు శరీరాలని మనము మాస్టర్ చేస్తామో అప్పుడు సరైన సర్వీస్ చేయడం మొదలు పెడతాము. దట్ ఈస్ కాల్డ్ రియల్ సర్వీస్. వి నీడ్ టు బి ఏబుల్ టు లివ్ ఫర్ అదర్స్ యాజ్ మచ్ అస్ పాసిబుల్. లివింగ్ ఫర్ అదర్స్, దానికి మన మూడు శరీరాలు ఒప్పుకోవే. ఏయ్ నువ్వు నా మాట వినాల. సో వీ నీడ్ టు రియలీ మాస్టర్ దీస్ బాడీస్ అండ్ దెన్ వీ విల్ నో మనకి సరైన సర్వీస్ ఏంటో మనకి తెలుస్తుంది. అప్పుడు మనకి క్లారిటీ వస్తుంది. అప్పుడు మన పర్పస్ ఆఫ్ లైఫ్ నిజంగా సీరియస్గా సిన్సియర్గా ఒక విజన్ తోటి ఒక పర్పస్ తోటి వెళ్ళిపోతుంటాం. అండ్ దెన్ we need to sacrifice. Sacrifice అనేది కూడా ఒక పెద్ద వర్చ్యూ అండి, హార్ట్ది. సాక్రిఫైస్ అనేసరికి మీకు ఏమొస్తుంది థాట్, ఇష్టమైనవన్నీ సాక్రిఫైస్ చేస్తే దాన్ని సాక్రిఫైస్ అంటారు అంటారు. ఒక్కొక్కసారి ఇష్టమైన కూడా సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. బట్ వాట్ ఈస్ రియల్ సాక్రిఫైస్? మన ఆత్మ యొక్క ఎదుగుదలకి ఏవైతే అడ్డంకులు వస్తున్నాయో అవన్నీ సాక్రిఫైస్ చేసేయాలి. అది మన హ్యాబిట్స్ కావచ్చు, మన నెగటివ్ థాట్స్ కావచ్చు, నెగటివ్ ఇమోషన్స్ కావచ్చు, మన లేజినెస్ కావచ్చు, మనలో ఉన్న చెత్త కావచ్చు, మన మన నోరు కావచ్చు, మన కళ్ళు కావచ్చు, ఏదైనా కానీ whatever is stopping us from growing, from evolution towards the soul, whatever is stopping us, we need to sacrifice all of them slowly 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 slowly, one by one by one by one. And this is not fast food spirituality. Slow and steady wins the race is my motto. There is no urgency, but do not postpone. So we need to really
evolve, and whatever is stopping us from evolution to become our better self, to become the better version of ourselves. Manamu inka edugudala inka ellalante manamu emem tyagam cheyali, emem sacrifice cheyali. First we need to list out what are the things that are stopping me. Take a pen and paper and write down. That is the homework that we all need to do. I did it myself. And this is one method that you can also adopt if you like it. Take a pen and paper and write down what are the things that are stopping me from my soul's evolution. Am I willing to give them all up or not? And how much time will I take to give up each and every aspect that is stopping me from my soul's evolution? So we need to have compassion. That is a seed in our heart. These are all seeds that you have to put in your heart's soil. You need to really plant them. Compassion, humility, gratitude, service, sacrifice, and generosity. We keep holding so much in our house. We keep holding me. Manaki edante adi manamu pera pettukuntu untamandi. Endukante insecurity. Pera pettukuntune untam manam. కాని దానికంటే పెద్ద వాస్తవం ఏంటంటే మనం ఎంత ఇస్తే మనకు అంతకంటే ఎక్కువ రెట్లు మనకి తిరిగి వస్తుంది. దట్ ఈస్ ద యూనివర్సల్ లా. ఇప్పుడు ఒక మాస్టర్ వచ్చి నాకు కూడబెట్టుకోవడం అంటే ఇష్టం, సుచిత్ర మేడం గారికి ఇవ్వడం అంటే ఇష్టం. ఒక టీచరు జ్ఞానాన్ని ఇవ్వాలంటే మా ఇద్దరులో ఎవరు నేర్చుకుంటారండి? ఇప్పుడు మాస్టర్స్ ఏంజిల్స్ అంటున్నాము. సుచిత్ర మేడం ఈస్ ద ప్యూరెస్ట్ ఆఫ్ ద సోల్స్ అండ్ ఐఎమ్ ద డర్టీయెస్ట్ ఆఫ్ ద సోల్స్. ఒక మాస్టర్ కానీ, ఒక ఏంజిల్ కానీ, ఒక దేవత కానీ సుచిత్ర మేడం దగ్గరికి వెళ్తారా, నా దగ్గరికి వస్తారా? ఎవరికి టీచింగ్స్ ఇస్తారు? బికాస్ దేర్ ఇస్ సేయింగ్ విచ్ ఇస్ వెరీ రైట్, వెన్ ద స్టూడెంట్ ఈస్ రెడీ ద టీచర్ విల్ అపియర్. How am I making myself ready so that the right teacher gets attracted to me in my life? Sameta ila kuda undochu. For every student, the teacher will appear. But it is not so. When the student is ready, the teacher will appear. Now, how do I make myself ready? What is the readiness that they are talking about? Is there any depth in that? Is there any inner meaning in that? Being ready? What do you mean by being ready? How can you make yourself ready? Readiness ante mee shariralanni meer master chesukoni, mimmalni meer purify chesukoni, mee gudini meer kattukunnappudu teachings ala vastune untai, flow aitune ante. Endukante మనలో ఏ డర్ట్ లేదు. డర్ట్ ఉన్న చోట ఏమవుతుందంటే ఈగో ఉంటుంది, సెల్ఫిష్నెస్ ఉంటుంది, మ్యానిపులేషన్ ఉంటుంది, చీటింగ్ ఉంటుంది, ఎవ్రీథింగ్ జెలసీ, హేట్రెడ్, ఎవ్రీథింగ్ విల్ బి దేర్. సో నాకు ఒకవేళ నా లాంటి మనిషికి ఇఫ్ ఐ హ్యావ్ ఆల్ ద థింగ్స్ ఇన్ మీ, ఇఫ్ ఐ గెట్ ద టీచింగ్, వాట్ విల్ ఐ డూ విత్ ద టీచింగ్? ఆ టీచింగ్ తోటి నేనేం చేస్తాను? I will try to manipulate people. I will try to mislead people. నా ఈగోని నేను పెంచుకుంటూ పోతాను, అందరిలో ద్వేషాన్ని నేను రెచ్చగొడతాను. So what is the purpose of giving the teachings to a person who is full of hatred and all the vices? And what is the purpose of giving teachings to a person who is pure, who is full of virtues? So our immediate responsibility, mana takshana kartavyam entante manalni manam purify chesukovali. Purify cheskunte tappute
మనకి టీచింగ్స్ మనల్ని చూస్ చేసుకోరు మాస్టర్స్. యు నీడ్ టు మేక్ యువర్ సెల్ఫ్ రెడీ, ద స్టూడెంట్ నీడ్స్ టు మేక్ దెమ్సెల్స్ రెడీ, దెన్ ద రైట్ టీచర్ విల్ ఆటోమేటికలీ గెట్ అట్రాక్టెడ్ టు యూ, బికాస్ యువర్ అ టెంపుల్, యు హావ్ బికమ్ అ టెంపుల్. So that is where we need to work ourselves at. And this is the foundation. Deen meeda manani manam kattukuntu povali. Chetta kuppala meeda mana stambhalu pette kooli potundi. Manchiga aa field anta clean chesi, soil anta testing chesi, aa pillars sariga nilabadtaya leda, aa soil correct ga unda leda. Mee andarki construction process telusu, nenu peddaga cheppalsina avasaram ledhu. సాయిల్ టెస్టింగ్ అవుతుంది. మీ సాయిల్ ఎలా ఉంది? మన సాయిల్ ఎలా ఉంది అది మనం టెస్టింగ్ చేసుకోవాలి. స్ట్రాంగ్గా ఉందా లేదా, లోతు తవ్వాలి. ఫౌండేషన్ వెళ్ళంటే లోతు తవ్వాలి. తవ్వాక కింద నుంచి పిల్లర్స్ వేసుకుంటూ రావాలి. కానీ మనం పైపైనే జీవిస్తున్నాం. లోపల తవ్వడం అంటే మన లోపలికి వెళ్ళి మన హృదయాన్ని మనము అనుసరించడం. వి షుడ్ ఆల్వేస్ ఫాలో అవర్ హార్ట్స్. టు ఫాలో అవర్ హార్ట్ వీ నీడ్ టు ఫస్ట్ బీ ఏబుల్ టు లిసన్ టు అవర్ హార్ట్, అండ్ దాట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ వెన్ వీ మెడిటేట్, వెన్ వీ గో విత్ఇన్. గో డీప్ ఇన్ టు యువర్ సెల్ఫ్. గో రియలీ చాలా మన లోతుల్లోకి వెళ్ళిపోవాలి. వెన్ యూ ఫాలో యువర్ హార్ట్, యువర్ మైండ్ విల్ బి ద ఫాలోవర్ ఆఫ్ యువర్ హార్ట్ యాజ్ వెల్. హార్ట్ అంటే ఇంట్యూషన్, అండ్ ఇంట్యూషన్ ఈస్ ది లాంగ్వేజ్ ఆఫ్ ది సోల్, జస్ట్ లైక్ థాట్ ఈస్ ది లాంగ్వేజ్ ఆఫ్ ది మైండ్. సో when you purify your heart, manaki intuition anedi messages kuda chaala clarity ga inpisthayi. Hrudayam manaki direction istundi, and the mind gives the blueprint of how you achieve that direction, how you go to the direction. For example, Suchitra garu USA lo unnaru, nenu Hyderabad lo unna. Na hrudayam naku cheppindi, you have to go and meet Suchitra madam. ఏ ఫ్లైట్ ఎక్కాలి, ఏ టైమింగ్ ఎక్కాలి, దానికి వీసా కావాలా, పాస్పోర్ట్ కావాలా, పైసలు కావాలా, డాక్యుమెంట్స్ కావాలా, ఇవంతా చేసేది ఎవరు? మైండ్. మై డెస్టినేషన్ ఈజ్ సుచిత్ర మేడమ్స్ హౌస్, బట్ హూ ఇస్ ప్లానింగ్ ఎవ్రీథింగ్? ద మైండ్ ఈస్ ప్లానింగ్ ఎవ్రీథింగ్. సో ద హార్ట్ గివ్స్ యూ ద డైరెక్షన్ ఆఫ్ వేర్ యూ హ్యావ్ టు గో, వాట్ యూ హ్యావ్ టు డూ. ద మైండ్ గివ్స్ యూ ద బ్లూ ప్రింట్. ఇలాగా హార్ట్ మైండ్ రెండు కోఆపరేటివ్ గా నడుస్తూ ఉంటాయి. అండ్ ద మెయిన్ థింగ్ దట్ ఈస్ లాకింగ్ ఇన్ అస్ ఇస్ కోఆపరేషన్. మన ఇంటెన్షన్స్ మన థాట్స్ తో కోఆపరేషన్ ఉండదు, మన థాట్స్ మన ఇమోషన్స్ తో కోఆపరేషన్ ఉండదు, మన ఇమోషన్స్ మన నోటితోటి కోఆపరేషన్ ఉండదు, మన నోరు మన చేతితో కోఆపరేషన్ ఉండదు. మనతోటి మనమే కోఆపరేషన్ చెయ్యట్లేదు, బట్ వి ఎక్స్పెక్ట్ కోఆపరేషన్ ఫ్రమ్ ఎవ్రీబడి ఎల్స్. మనల్ని మనమే అర్థం చేసుకోలేకపోతున్నాము, బట్ వి ఎక్స్పెక్ట్ ఎవ్రీబడి టు అండర్స్టాండ్ అస్. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? మనం ఒక ఫ్యామిలీలో పుట్టేటప్పుడు కాంట్రాక్ట్ రాసుకుని వచ్చాం కదా. When we are born in a family, we all the family members have signed a contract saying that, you know, all the family members will understand everybody in the family. That is an invisible contract which is signed by each and every family member. You have to understand each other. There is no other way. You have to bolato, you have to, that's it.
no matter what the situation, no matter where you are, how you are, who you are, irrelevant. And that is a major complaint in every family member. Nobody understands me. My own people don't understand me. How will the others understand me? My own mother doesn't understand me. My own father doesn't understand me. My children don't understand me. Oh, Raja, Rama, Tandri. I myself do not understand myself. I cannot understand myself. I don't know where these thoughts are coming from. I don't know why I'm speaking like this. I don't know why I'm looking at that door. I don't know why I'm listening to this. I don't know why I'm doing this. I'm not aware of my actual intentions. I do not understand myself, and there is no cooperation or enlightenment, alignment or integrity within me. How can I understand you? That is why if the whole family members andar meditation chesthe andar oka first tanantana ardham cheskunnappudu vere vaalla automatic ardham aitaru. We forget this basic concept and we complain each and every day that nobody understands me. And everybody are living in different time zones, Baba. One is living in the past, one is living in the present, one is living in the future, one is I don't know where he or she is. And most of the family fights happen because each person in the family are in different time zones. The child is in the present, the mom lives in the past, the father lives in the future. What happens when the three of them sit together at the dining table? What do you expect out of them? The son says, Daddy, I want ice cream. Mom says, hey, you have eaten too much of ice cream in the last week. Why are you repeating that you had, your stomach ache? No, why are you eating ice cream again? And the father says, you know what? I have this project in the future that I have to work on. What happens? Complaints start, fights start, misunderstandings start. The whole thing is a mess. Why? The only reason being that they are in different time zones. They are living in different time zones. Eppudaithe mottam family anta okate time zone lo kuchodo appudaka family fights aitane untayi. So we all need to really understand life. We all really need to understand ourselves. Mana soil ni manam test cheskundam, my dear friends. Soil test cheskun tarvata strong aa soil ni test cheskunetappudu em em vastayi qualities, patience vastundi, understanding vastundi, tolerance vastundi, humility vastundi, compassion vastundi, love vastundi, generosity vastundi, sacrifice, service, inka ennenno vastayi. And that decides the strength of the soil that you have. In which you can build yourself, and that building that you build is going to live forever. No matter how many incarnations you take. Build something eternal. So, I hope this has helped you trying to think from a different perspective, or to think in a different angle. Endukante pratidi kuda manamu oka 360 degree angle jo chudakunda manam edi kuda decide cheyakoddu. So ee boom undi naku okka side ni chuste India ne kanipistundi, inko side ni chuste Australia kanipistundi, ఇంకో సైడ్ నుంచి చూస్తే యుఎస్ఏ కనిపిస్తుంది, ఇంకో సైడ్ చూస్తే అంటార్క్టికా ఆర్టికా కనిపిస్తుంది. సో వాట్ ఎవర్ ఐ సీ ఈస్ ద ట్రూత్, ఆర్ ఇస్ దేర్ సంథింగ్ ఎల్స్ టు దట్?
we all need to be open-minded to be able to receive anything that life throws at us. Mana fear ni fears ni manam jayinchali. Why are you so fearful? You are all lionesses, lions. Inside you, there is a lion hidden inside you. We need to overcome our fears and live with complete dhairyam toti sahasam toti manam jeevinchagaligali. We need to work on ourselves so much. We need to overcome our fears. We need to overcome our habits, which are an obstacles for us. We need to sacrifice things which are not necessary for us. And the next thing is, we need to stop talking unnecessary things. Stop thinking unnecessarily. ఎంత మెడిటేషన్ చేసినా మన కుండకి ఏ చిల్లులు ఉంటే మనం ఏం చేస్తాం చెప్పండి? ఆ చిల్లులని మనం పూడ్చగాలి. ఆ చిల్లులని అట్లాగే ఉంచి అనవసరమైన మాటలు, అనవసరమైన చిల్లు, అమ్మలక్కల కబుర్లు, అబ్బాబ్బాబ్బా, అన్ని అమ్మలక్కల కబుర్లు అంటే అన్ని అమ్మలక్కల కబుర్లు. గాసిప్ 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 గాసిప్. ఫ్రెండ్ సర్కిల్స్ లో కానివ్వండి, గ్రూప్ సర్కిల్స్ లో కానివ్వండి, ఫ్యామిలీ సర్కిల్స్ లో కానీ, వాళ్ళు ఆ ఫ్యామిలీ వాళ్ళు ఇగో అమ్మాయి అబ్బాయి తోటి లవ్ లో ఉందంట, నీకెందుకు? హూ ఆర్ వీ టు జడ్జ్ ఎనీబడి అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం? ఫస్ట్ అమ్మలకల కబుర్లు మానేయండి అమ్మా. అమ్మలకల కబుర్లు మానేస్తే సగం వదిలిపోతుంది. So these are some things. Ivi konni vishayalu nenu mito share cheyal chesukovalanukunnavi. So thank you so much for giving me this opportunity. The only last message that I can tell you is, please 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 purify your hearts. Your heart is your only savior. Your heart is the warrior. Your heart is your mother. Your heart is everything. Your heart is your soul. Please purify your heart. Make yourself a temple. Sacrifice everything that is unnecessary, that is not working out for your soul's evolution. Be of service to your soul. And just live a life of full of joy and freedom. Be free, be joyful, be grateful. Be yourself. Just be yourself, be your true self. Thank you very much, everyone. Thank you so much. Thank you so much, ma'am. అంటే ఒక అద్భుతంగా ఉంది హార్ట్. అంటే మన ఫస్ట్ ఫస్ట్ పాయింట్ చెప్పులు తీయటంతో మొదలుపెట్టి చక్క మంచి ఒక సాయిల్, అంటే దానికి మనం కలుపు అవన్నీ ఎట్లా అయితే వేస్ట్ తీసేస్తామో మనం మొత్తం అవన్నీ తీసేస్తే వచ్చేది ప్యూర్ అని. చాలా 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 బాగుంది. అండ్ ఒక క్వశ్చన్, వాట్సాప్లో ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే, అందరికీ ఉండే క్వశ్చన్ కూడా అది, అంటే మన హార్ట్ చెప్తుందా లేక మన మైండ్ చెప్తుందా అనేది ఎలా తెలుస్తుంది? ఎప్పుడైతే మనం మెడిటేషన్లో వెళ్తామో వి షట్ అవర్ మైండ్స్. మన మైండ్ ఎప్పుడైతే షట్ డౌన్ చేస్తామో మనకి ఏదైతే వినిపిస్తుందో మెసేజ్, దట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ యువర్ హార్ట్. అండ్ నిజంగా మీ హార్ట్ని వినాలనుకుంటే కంటే ఫస్ట్ మీరు ప్యూరిఫై చేసుకోవాలి మీ హార్ట్ని. వీ నీడ్ టు ప్యూరిఫై అవర్ హార్ట్స్. ప్యూరిఫై చేస్తే ఆ సద్గుణాలన్నీ మనం మన జీవితంలో అలవర్చుకున్నప్పుడు మెల్లిమెల్లిగా మనకు ఆ క్లారిటీ మనకు అది వినిపించడం మొదలు పెడుతుంది. ఎందుకంటే మన చెవుల్లో అంతా చెత్త ఉంది, చెవుల్లో అంతా చెత్త కుంపు ఉంది. మన చెవుల్లో చెత్త ఉంది, మన కళ్ళల్లో చెత్త ఉంది, మన నోట్లో చెత్త ఉంది. ఈ చెత్త అంతా మనం తీసేయాలి. మనకి ఏది కావాలో అదే వినాలి. దేని మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలో అదే కాన్సన్ట్రేషన్ పెట్టాలి. అందరిలో బ్యూటీని చూడగలగాలి.
తొంభై తొమ్మిది తప్పులు ఉన్నా కానీ ఒక్క మంచి గుణం ఉంటుంది చూడండి. ఆ మంచి గుణాన్ని చూడడం ఎప్పుడైతే మనిషి మొదలు పెడతాడో అప్పుడు వాళ్ళ జీవితం స్వర్గం అయిపోతుంది. ట్రై టు సీ ద బ్యూటీ ఇన్ ఎవ్రీబడి ప్లీజ్. నో బడీ ఈస్ పర్ఫెక్ట్, నేదర్ యూ నార్ ఐ, నో బడీ ఈస్ పర్ఫెక్ట్, బట్ వీఆర్ ఆల్ స్టిల్ బ్యూటిఫుల్ అండ్ వీ నీడ్ టు ఇంక్రీజ్ ద బ్యూటీ ఇన్ ఈచ్ అదర్. ప్రతి మనిషిలో కూడా మనలో మనం బ్యూటీ పెంచుకుంటూ వేరే వాళ్ళలో కూడా బ్యూటీని వాళ్ళు వాళ్ళలో వాళ్ళు చూడగలిగేలా మనం చేయాలి. ఏ ఆమె చాలా చెడ్డదబ్బా, వైరు పాయింటింగ్ అవుట్ సంథింగ్, డూ యూ వాంట్ టు మేక్ దెమ్ ఫీల్ బ్యాడ్ అబౌట్ దెమ్సెల్వ్స్? డూ యూ వాంట్ దెమ్ టు గ్రో ఆర్ నాట్? కంపాషన్ లేదు. సరే ఆమె చెడ్డది కానీ వంట బాగా చేస్తుంది. మేడం మీరు వంట బాగా చేస్తారు మేడం, రియలీ హ్యాట్స్ ఆఫ్. హౌ బ్యూటిఫుల్ షీ విల్ ఫీల్. తనలో ఇన్స్పిరేషన్ నింపండి. ఆ ఏవైతే తను ఆ డార్క్ షాడోస్ ఉన్నాయో వాటిని అధిగమించేలాగా తను తను ఆ వెలుగుని ఇంకా ఎక్కువ పెంచుకునేలాగా యూ హ్యావ్ టు కోఆపరేట్ విత్ ఈచ్ అదర్, యూ హ్యావ్ టు హెల్ప్ ఈచ్ అదర్ అవుట్. అదే కదా హ్యుమానిటీ అంటే. ఫస్ట్ మీ ఫ్యామిలీతో స్టార్ట్ చేయండి. సీ ద బ్యూటీ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యామిలీ మెంబర్ ఆఫ్ యువర్స్. ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యామిలీ మెంబర్ ఆఫ్ యువర్స్ ఇస్ వెరీ 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 బ్యూటిఫుల్. స్టార్ట్ విత్ యువర్ ఫ్యామిలీ, దెన్ విత్ యువర్ ఫ్రెండ్స్, దెన్ విత్ యువర్ గ్రూప్. స్లోలీ 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 ఎక్స్పాండ్ యువర్ కాన్షియస్నెస్, ఎక్స్పాండ్ యువర్ ఇంక్లూజివ్నెస్, ఎక్స్పాండ్ యువర్ కోఆపరేషన్. ఎస్, హలో మేడం. సో హాయ్ మా, కెన్ ఐ సీ యు? అదర్వైజ్ ఇట్ విల్ బి లైక్ టాకింగ్ టు అ విండో. మేడం రాత్రి నాకు నైట్ ఏమో ఇంగ్లీష్ వర్షన్, మార్నింగ్ ఏమో తెలుగు వర్షన్ చూసినట్టుంది అన్నాక. ఎందుకంటే రాత్రి శ్రీనివాసరెడ్డి గారి సెషన్ విన్నాను సేమ్ టాపిక్ అండర్స్టాండింగ్ మీద. ఇవాళ మార్నింగ్ మీరు దాని గురించే మాట్లాడారు. సో నైట్ ఇంగ్లీష్ వర్షన్, ఈ మార్నింగ్ తెలుగు వర్షన్ లాగా ఉంది. సో లైక్ సుచిత్ర గారు అడిగారు కదా, లైక్ హౌ డూ యూ నో ఇఫ్ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఏ హార్ట్ ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ కమింగ్ ఫర్ ఏ మైండ్ అని. దానికి సింపుల్ ఎగ్జాంపుల్ మేడం, నేను అర్థం చేసుకుందా అనమాట. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నీకు లోపల దోశ తినాలనిపిస్తుంది, ఓకే, అండ్ దెన్ యువర్ మైండ్ సెస్ ఓకే లెట్స్ గో టు హోటల్. హోటల్కి వెళ్ళాక ఏమనిపిస్తుంది అంటే అక్కడ ఎవరో ఇడ్లీ బాగుంటుందని చెప్తారు, ఓకే. సో దాన్ని వైప్ ఆఫ్ చేస్తావు, దోశని వైప్ ఆఫ్ చేసి ఇడ్లీని ఇడ్లీ ఆర్డర్ చేస్తావు, ఇడ్లీ తింటావు కానీ నీకు అది నచ్చదు. బట్ వేరే వాళ్ళు వచ్చి అడుగుతారు ఎలా ఉంది అని అడుగుతారు, బాగుంది అని చెప్తావు. సో మూడిట్లోనూ హార్మనీ లేదు, నీకు అనిపించింది ఒకటి, నువ్వు తిన్నది ఒకటి, నువ్వు చెప్పింది ఒకటి. దెన్ హౌ డూ యూ ఎక్స్పీరియన్స్, వాట్ విల్ బి యువర్ ఎక్స్పీరియన్స్ అనేది డిఫైన్ చేస్తుంది. ఆ మూడు హార్మనీలో లేవు కాబట్టి. సో సేమ్ మళ్ళీ మీరు ఎలాగ చెప్పారు కదా మేడం, నాకు ఆ ఎగ్జాంపుల్ మైండ్ లో ఉంది మీరు అండర్స్టాండింగ్ గురించి చెప్తున్నప్పుడు. లైక్ ఫాదర్ ఏమో ఆఫీస్ లో జరిగిన దాని గురించి ఆలోచిస్తుంటాడు, మదర్ ఏమో రేపు పొద్దున బాక్స్ ఏం కట్టాలని చూస్తుంటది, కిడ్ ఏమో నాకు ఇప్పుడు కిడ్ షో వస్తుంది కాబట్టి నేను చూడాలంటుంటాడు. సో త్రీ ఆర్ ఇన్ త్రీ డిఫరెంట్ జోన్స్. సో నీకు హార్మనీ ఉండాలంటే త్రీ ఆల్వేస్ హ్యావ్ టు బి ఇన్ ద సేమ్ టైమ్ జోన్, ఎదర్ పాస్ట్ ఆర్ ఫ్యూచర్ ఆర్ ప్రెసెంట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో దానికోసం సార్ చెప్పిన బుక్ ఓషో బుక్ ఆఫ్ అండర్స్టాండింగ్. సో దట్ ఈస్ వన్ రికమెండేషన్ హీ టోల్డ్ ఇన్ ద లాస్ట్ నైట్ సెషన్. అండ్ అదర్ థింగ్ ఈజ్ యాజ్ మేడం సెడ్, డోంట్ గాసిప్. బేసిక్గా మనం గాసిప్ చేస్తాం, బట్ ద ఇంటెన్షన్ నాట్ టు డూ గాసిప్ ఈజ్ ఇట్ విల్ పాయిజన్ యువర్ ఎమోషనల్ స్టేట్. బేసిక్గా నీకు తెలియకుండా నీ ఎమోషనల్ స్టేట్ని పాయిజన్ చేస్తుంది. ఇట్స్ నువ్వు విన్నా అది చేస్తుంది, నువ్వు చెప్పినా చేస్తుంది, అది బేసిక్గా నీ ఎమోషనల్ స్టేట్ని పాయిజన్ చేస్తుంది. సో నువ్వు ఎప్పుడైతే అది రియలైజ్ అవ్వో, నీకు తెలియకుండానే వేరే వాళ్ళకి అంటిస్తావు ఆ పాయిజన్ని నువ్వు. సో వాళ్ళు అదే పాయిజన్ని వేరే వాళ్ళకి అంటిస్తూ ఉంటారు, ఎమోషనల్ పాయిజన్ని. సో యూ వోంట్ రియలైజ్ ఇట్. సో దట్స్ వై యూ షుడ్ నెవర్ ఎవర్ డూ గాసిపింగ్.
ఇంకోటి నేను ఇంకోటి అండర్స్టాండింగ్ జస్ట్ లైక్ మేడం చెప్పినట్టు టెంపుల్ వై వీ షుడ్ బి వెజిటేరియన్ అనేది దానికోసం అనమాట బికాస్ వీఆర్ ఈటింగ్ సో మచ్ ఆఫ్ నాన్ వెజ్ స్టఫ్ బేసిక్ గా వీ డోంట్ రియలైజ్ దిస్ బాడీ ఈస్ ఎ టెంపుల్ అండ్ సో యూఆర్ పుట్టింగ్ సో మచ్ ఆఫ్ డర్ట్ ఇన్ టు ఇట్ సో దాన్ని అన్క్లాక్ చేయాలంటే ఓన్లీ ఈటింగ్ ద న్యాచురల్ ఫుడ్ కెన్ అన్క్లాక్ ద హోల్ క్లీన్ ద హోల్ బాడీ బేసికలీ దట్స్ హౌ ఐ రిలేటెడ్ ఇన్ టుడేస్ సెషన్ మేడం. And that is the reason why I left milk also. Yeah, milk kuda basic same reasons madam. You know, okappudu ante after doda tagin tarvata neeku icche vallu migilindi icche vallu, but now for the commercial reasons and the business reasons they are not even letting them to, you know, exercise their own birthright. Right, nee birthright ni access cheyipothe neeku ela untado, the same animal will go through the same kind of trauma. So yeah, that is my understanding, madam. Yeah. So what you said is very, very right, and thank you so much for sharing your experience. And I just would like to add a statement saying that following your heart is not necessarily doing what you like. Following your heart is doing what is right, irrespective of your likes or dislikes. Because likes and dislikes belong to your emotional body, not to your heart. The heart tells you what is right, whether you like it or not. So following your heart is doing the right thing irrespective of your likes or dislikes. So likes and dislikes belong to your physical body, to your emotional body, and to your mental body. Thank you, Srikanth. Thank you so much. ఇంకా ఎవరన్నా ఏమైనా ఉన్నారండి? Questions ఆర్ ఎనీథింగ్ షేర్ చేసుకున్నా ఏదైనా పర్లేదు. రైజ్ యువర్ హ్యాండ్ చేయండి. ఒకసారి అన్మ్యూట్ చేస్తాను. మెసేజ్ పెట్టారు, నైస్ మెసేజ్ అని మాట్లాడితే ఇంకా బెటర్ ఏమో అండి. యా దట్స్ ఓకే. ఐ మీన్ yes yes శ్రీ శ్రీ గారు చెప్పండి. చాలా బాగుందండి మీ సెషన్ ఇవాళ. యాక్చువల్ గా అది ఇంకా బాగుంది ఏంటంటే కిడ్స్ ప్రెసెంట్ లో ఉంటారు, మామ్ పాస్ట్ లో ఉంటుంది, డాడ్ ఫ్యూచర్ లో ఉంటారు. ఇట్ వాస్ రియలీ గుడ్ అండ్ ఐ థింక్ ఎవ్రీథింగ్ సెషన్ వాస్ రియలీ గుడ్. థ్యాంక్ యూ. ఎవ్రీథింగ్ ఆన్ ద హార్ట్ యూ సెడ్ వాస్ రియలీ గుడ్, బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సుచిత్ర, థ్యాంక్ యూ. దట్స్ ట్రూ, ఆల్వేస్ అలాగే ఉంటాం కదా. డిన్నర్ టైంలో కూడా ఒక్కొక్కరు ఒకళ్ళు బిజినెస్ మైండ్ తో ఆలోచిస్తుంటారు, ఒకళ్ళు ఏమో పాపం పిల్లలు ఏమో ఇప్పుడు కావాలంటారు, మామ ఏమో నిజంగానే రేపేం వండాలా, ఇప్పుడు తింటూనే రాత్రికి ఏమి వండాలా, పొద్దున్న ఏమి వండాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. సో దట్స్ ట్రూ. యా అరుణ్ గారు వెళ్ళండి. Yeah, trying to switch on the video. Yeah. Yeah. Hello, so, madam. Sorry, Pari madam. Multitasking undi, like office work and idi kabatti, but I don't want to miss the session. So that is the only reason why we were not able to, maybe like some of them too. But like always, I wanted to listen live your session on Zoom like this. And really very, very nice experience and very well said. అయితే మోస్ట్లీ నాకు తెలిసినంత వరకు ఇప్పుడు జూమ్లో ఉన్న వాళ్ళు వింటున్న వాళ్ళు కూడా నా ఫీలింగ్ ఏంటంటే మోస్ట్లీ గాసిపింగ్ ఉండదు, అందరు ఆల్రెడీ ఆ ఒక్క చిన్న స్టేజ్ అయితే దాటేశారు. ఎందుకంటే ఇంకా అందరు మాస్టర్స్ చెప్పి 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 వీఆర్ ఈ మెడిటేషన్కి వచ్చేసాము అంటే పిఎంసికి వచ్చాము అని అంటేనే ఐ థింక్ వీఆర్ అది పోతేనే ఇక్కడ వచ్చి ఉంటాము అని నా అభిప్రాయం డెఫినెట్గా. Then only we'll get the eligibility to even watch and be part of PMC. అది డెఫినెట్గా నా అభిప్రాయము. అయితే గాసిప్ కాదు కానీ ఎప్పుడైనా
ఇలా మన పిఎంసీ మాస్టర్స్ తోటి లైక్ సేమ్ లెవెల్లో ఉన్నవాళ్ళు కానీ లైక్ వీ ఫీల్ కంఫర్టబుల్ టాకింగ్ మోర్ అబౌట్ ద సెషన్స్ ఎలా అయింది మీ ఫీలింగ్స్ ఏంటి ఆర్ లైక్ అంటే కామన్ క్వశ్చన్స్ ఉంటాయి కదా లేకపోతే ఐ అంటే మేబీ లైక్ యా ఐ డోంట్ ఫీల్ ఎనర్జైజ్ కానీ అలాంటి క్వశ్చన్స్ ఏవో ఒకటి కామన్ గా మాట్లాడుతూ ఉంటాం కదా ఐ సో యూ డూ యూ థింక్ దట్ ఈస్ డెఫినెట్లీ నాట్ పార్ట్ ఆఫ్ గాసిపింగ్ కదండి No, no, no. Anything which is helping you, I don't think that comes under the gossip category. Ippudu speech anedi pedda science andi. Speech antante there are three parameters for speech. First thing is whether it is true or not. Vastavam avuna kada. Rendodi adi avasarama kada. Is it necessary or not? Third one is it kind? These are the three parameters that we need to open our mouth. If it is check, 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 then speak. As long as naaku gaani na pakkana vallaku gaani upayogapade subject aithe, that is fine because definitely. Gossip is something, madam, which you know we talk ill about others, okay. We talk unnecessarily about others. It's more about personality related. If you are talking something about the soul, then it is definitely not gossip. Right. I mean, soul evolution kosam, soul dan kosam maatladthe ganaka, that is sharing information, sharing wisdom. Yeah. Very personality very... issues vachesariki adi gossip aipothundi. Okay. Adhe clarify chestunna endukante luckily adi we hardly have any time to gossip. Endukante enta I know it is work and related and other things and then like PMC manaku meditation channels kani like sajjana sangatyam anni frames pettesaru kada manaku you have to do sajjana sangatyam you have to do reading you have to do so ivanni unde sariki manaku hardly like few minutes kuda there is no way that we can also spare any time for any gossiping and yeah I think oka stage vache sariki even if like somebody is saying సంబడి అరే నాకు అవసరమా ఇప్పుడు వాళ్ళ గురించి వినడము అనే స్టేజ్కి మనము ఈ మూడు మనం పాటిస్తూ ఉంటే సజ్జన సాంగత్యము స్వాధ్యాయము మెడిటేషన్ లో ఉన్నప్పుడు ఐ థింక్ వి రీచ్ టు దట్ లెవెల్ ఐ థింక్ వి మే హావ్ టు కంగ్రాచులేట్ అవర్ సెల్ఫ్ దట్ వి పాస్ దట్ స్టేజ్ ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ దెన్ దట్ ఈస్ అ గ్రేట్ అచీవ్మెంట్ ఇట్ ఈస్ నాట్ ఈజీ టు అచీవ్ దట్ మేడం అదే ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ ఈజీ టు అచీవ్ దట్ మీరు చెప్తూ ఉంటే అంటే ఏంటి గాసిప్ అని అనే స్టేజ్ వచ్చింది అంటే లైక్ ఓకే చిన్న చిన్న లైక్ యునో ఫౌండేషన్ లెవెల్లో ఉన్నాంలే మనము లైక్ వెరీ నైస్ ఐ ఫెల్ట్ గుడ్ దట్ అబౌట్ దట్ యా ఇది ఏంటంటే దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ వీ నీడ్ టు టీచ్ ద న్యూ యునో బిగినర్స్ యునో హూ న్యూలీ కమ్ ఇన్ టు మెడిటేషన్ హూ ఆర్ న్యూలీ స్టార్టింగ్ దేర్ లైఫ్ దేర్ స్పిరిచువల్ లైఫ్ these are some things that need to be told to all the beginners all the new meditators which are coming into PSSM family absolutely I think ikkada unna vallandaru kuda time dorikithe evari session lo eldama ane aalochane untundi tappa I think or ye book chaduvudama I think if that is happening that I'm really proud of each and every one of you really proud definitely I think we are all on the same problem kuda maadi inkok problem entante ayyo pmc lo chaala vachestunnayi asalu mem miss ayipothunname chotaniki time undatledhe ani men roju after session every day adi complain chestunta untam chaala vachestunnayi ayyo vinlede idi miss ayipothunnam kada adi anukunta untam ippudu I understand yeah I mean if we have achieved that level and I really you know it's a pat on your back it's a pat on your back very proud of you very proud of you థ్యాంక్ యూ పరి ఇంకొకటి అండి ఇక్కడ ఒక జస్ట్ అంటే యూజువల్ గా మాకు వచ్చే క్వశ్చన్ ఏంటంటే మీరు అది కూడా తీసుకొచ్చారు ఇవాళ సెషన్ లో ఎందుకంటే ఏంజల్స్ ఇది అది అని చెప్పి అది ఒక క్వశ్చన్ ప్రతి ఒక్కరికి ఉంది ఎందుకంటే ఇవాళ రేపు అది అలా అలా ఉన్న వాళ్లే గ్రేట్ ఏమీ రాని వాళ్ళు గ్రేట్ కాదు అన్నట్టు కూడా వచ్చేస్తుంది సో అంటే ఆ ఎక్స్పీ ఇప్పుడు సపోజ్ నేనున్నాను నాకు ఏ ఎక్స్పీరియన్సెస్ రాదు సో ఇంకొకరికి బట్ మాస్టర్స్ వస్తారు లేకపోతే ఏంజల్స్ చెప్తారు లేకపోతే లైట్ ఇదని చెప్పి చాలా వస్తున్నాయి ఈ మధ్య సో మేము అంటే నాకు కూడా ఇక్కడ అది వచ్చింది రీసెంట్ గా
ఎందుకంటే పత్రిజీ ఎప్పుడు గైడెడ్ మెడిటేషన్ కానీ ఇవన్నీ ఏది చేయరు, ఓన్లీ ఫ్లూట్ మ్యూజిక్ తోనే చేస్తారు. సో చాలా అందరికి ఉన్న ఇది క్వశ్చన్ అన్నమాట, మేము గైడెడ్ మెడిటేషన్ చేయాలా ఫస్ట్ది, సెకండ్ది ఓ మనకి ఈ ఎక్స్పీరియన్సెస్ ఏమీ రావట్లేదు, వాళ్ళందరికీ అవన్నీ వచ్చేస్తున్నాయి, సో ఏంటి అని చాలా మంది మానేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే మెడిటేషన్ ఓ మనకి ఏమీ రావట్లేదు, నా ఫ్రెండ్సే ఉన్నారు మెడిటేషన్ నాకేమీ రావట్లేదు ఎక్స్పీరియన్సెస్, వాళ్ళకేమో అవన్నీ వచ్చేస్తున్నాయి, అక్కడ కూడా ఒక కంపారిజన్ అన్నమాట ఏది అవ్వట్లేదు అని చెప్పి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఓ ఈస్ ఇట్ రైట్ ఆర్ రాంగ్, మళ్ళీ అక్కడ ఇంకొక క్వశ్చన్, ఇది ఇది ఏంటి వాళ్ళు చెప్పేది నిజమా కాదా, అది నిజంగా లాంగ్వేజెస్ లేకపోతే ఏంజల్స్ ఇవన్నీ నిజంగా ఉన్నాయా లేదా, అక్కడ మళ్ళీ నమ్మచ్చా లేదా, ఇవన్నీ ఎన్ని క్వశ్చన్స్ అన్నమాట. ఇప్పుడు రైట్ నౌ అయితే నేను కూడా అవన్నీ మానేసి శుభ్రంగా నేను ఒకదాన్ని కూర్చొని చేసుకుంటున్నాను, బట్ జస్ట్ ఇవన్నీ నన్ను అడిగే క్వశ్చన్స్, అది మిమ్మల్ని ఇప్పుడు అడుగుతున్నాను నేను. యా అంటే నేను ఇంతకుముందు చెప్పినట్లే, if we want to meet angels or if we want angels to get connected to us, we need to become angels first. Manam first angels avvali. Manam angels aitene manalo unna chetta anta teesi padestene ippudu superiority complex undi ante chetta unnatta lenatta. Ninnane mana discuss chesamu right teacher evaru wrong teacher evaru. So a right teacher never says that you are inferior to me. A right teacher always treats everybody as his equal. So even I do guided meditation for beginners. I try to guide them into meditation, and I use creative visualization also constructively to build themselves up. So ee kottad okati I am going to start a program also on PSSGA for purification of all the three bodies. So guided meditation nen kuda chepisthanu, but then I ask people not to depend on this only completely. Slowly 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 they need to move to anapanasati meditation, but initially when they come, a little bit of guidance, a little bit of music meditation, a little bit of visualization is definitely is going to help them. But then angels and masters and devas and light beings is a totally different concept. Am I light or not? Nalo light unte light vachi light tho kalustundi, andhakaram tho vachi light kalavadu. So if we ippudu kontha mandi meditation chestu veelana aahvanistunna vaalana aahvanistunna ఏంజల్స్ ని ఆహ్వానిస్తున్నాను అంటూ ఉంటారు, నా ఇది ఏంటంటే ఆ ఏంజల్స్ కానీ దేవతలు కానీ మాస్టర్స్ కానీ మన చుట్టూరా ఎప్పుడూ ఎప్పుడూ ఉంటారు, కానీ మనము అర్హత సంపాదించుకోవాలి. ఇప్పుడు డిగ్రీ వస్తే గానే మీకు జాబ్ రాదు, ఐదో క్లాస్ వచ్చి నేను ఐదో క్లాస్ పూర్తి చేసి నాకు ఇప్పుడు జాబ్ ఇవ్వండి అంటే ఎక్కడ ఎక్కడ ఇస్తారు? So we need to arhata sampainchukovali, then we need to really become that. So then they will only come. Manam pilavakkarledu. Man ippudu ela undante inta mundu rama rama krishna 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 ane vallamo, ippudu angels angels masters masters antunnam, teda em unda naku ardham kavatledu. దేవుడా 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 అని భజనలు చేస్తున్నాం ఇంత ముందు, ధ్యానంలోకి రాకముందర. ధ్యానంలోకి వచ్చాక మన ఆడియన్స్ మారారన్నమాట, కానీ సేమ్. మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి అనేది మనం ఇంకా ఎప్పుడు తెలుసుకుంటాం, మనల్ని మనమే కాపాడుకోగలమని ఎప్పుడు తెలుసుకుంటాము, మనలోనే అన్ని ఉన్నాయి అని ఎప్పుడు తెలుసుకుంటాము, మన కర్మానుసారం బట్టి మన జీవితంలో అన్ని జరుగుతుంటాయని ఎప్పుడు తెలుసుకుంటాము, ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తాము?
and the masters or the angels or the devas never interfere in our lives. And inko visham angels ki em ishtamo telsa, they like fragrance. Ye manishi ninchaithe fragrance ostundo aa manishi ki attract aitaru angels. బెల్లం దగ్గర చీమలు వస్తాయా, కాకరకాయ దగ్గర చీమలు వస్తాయా? కాకరకాయ ఇంకో జన్మ ఎత్తుకోవాలి బెల్లం కావాలంటే. సో ఎప్పుడైతే మనల్ని మనం బెల్లంగా మలుచుకుంటామో అప్పుడు వస్తారు. కాకరకాయలాగా ఉన్నన్నాళ్ళు మనం ఎంత గిలగిల కొట్టుకున్నా ఏం చేసినా, నేను అదే చెప్పాను టీచింగ్స్ ఎలాంటి కాకరకాయకి ఇస్తారా బెల్లంకి ఇస్తారా? బెల్లం అందరికి తీపిని పంచుతోంది, కాకరకాయ అందరికి చేతను పంచుతోంది. ఎలాంటి దీనికి మనం టీచింగ్స్ ఇస్తాము, ఎలాంటి మాస్టర్కి ఆర్ మనిషికి వ్యక్తికి మనము ఎనర్జీ ఇస్తాము, టీచింగ్స్ ఇస్తాము అంటే మనం ఆదేశిస్తున్నాము మాస్టర్స్ని రాండి 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 అని. అంటే మనం పిలవగానే వాళ్ళు వచ్చారన్నమాట. హెల్ప్ కోరుతూ ఉంటాము వాళ్ళ దగ్గర నుంచి, ఏంజిల్స్ హెల్ప్ చేయాలి, మాస్టర్స్ హెల్ప్ చేయాలి. అంటే వాళ్ళకి తెలియదా మనకి ఎప్పుడు హెల్ప్ చేయాలో, మనకి ఎప్పుడు ఏది కావాలో? మన ఈ చిన్న బుర్రకు తెలుస్తుందా? ఆత్మ లెవెల్లో పరమాత్మ లెవెల్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుందా? నమస్తే. సెషన్ చాలా బాగుంది. అంటే కుటుంబంలో ఎవరు ఒకళ్ళే వస్తారు మేడం ధ్యానానికి? కుటుంబంలో మిగతా వాళ్ళు రారు, వాళ్ళు ఏవో చెప్తా ఉంటారు. వాళ్ళకి అంటే మనం చెప్పే మాటలేమో పట్టవు, ఏవో గాసి చెప్తా ఉంటారు. కుటుంబంలో వాళ్ళు కాబట్టి వాళ్ళని అంటే ఏంటి, వాళ్ళని అవాయిడ్ కూడా చేయలేము. సొంత అక్క చెల్లెలే కావచ్చు, అమ్మ నాన్నే కావచ్చు, ఎవరో గురించి అంటే చుట్టాల్లో కావచ్చు ఎవరో గురించి చెప్తా ఉంటారు. వినాలనిపించదు, బలవంతంగా వినాల్సి వస్తుంది ఒక్కొక్కసారి. స్టక్ అయినట్టుంది కదా, అప్పుడు ఏం చేయాలి అన్నా? మరి ఏమో అన్న క్వశ్చన్ నేను అనుకుంటున్నా. ఎవరి టైం వాళ్ళకి వస్తుంది. సో మనము 5 ఏళ్ల కింద ధ్యానంలోకి వచ్చాము. నేను 6 ఏళ్ల కిందట మీ జీవితంలోకి వస్తే మీరు నా మాటలు నమ్మేవారా, నా మాట వినేవారా? సేమ్ సిచ్యువేషన్. అది మన ఫ్యామిలీ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఎవరి టైం వాళ్ళకి వస్తుంది, ఎవరి రియలైజేషన్ వాళ్ళకి అవ్వాలి. అది సో ఆ రియలైజేషన్ ప్రతిదానికి ఒక టైం ఉంటుంది మేడం, ప్రతి మనిషికి ఒక టైమింగ్ ఉంటుంది. మీరు ఎప్పుడు ధ్యానంలోకి వచ్చారు మేడం? ఓకే, నేను లాస్ట్ కరోనా స్టార్ట్ అయినప్పుడు స్టార్టింగ్ లో వచ్చాను మేడం, 1 ఇయర్ అవుతుంది. ఓకే, 2 ఇయర్స్ ముందర నేను మీ ఇంటికి వచ్చి ధ్యానం చేయండి అని చెప్తే మీరు చేసుండేవారా? ఆవిడ మా వీడియో స్టక్ అవుతుంది. Yeah, I think internet problem anukunta. Yeah. Srikant garu cheppandi madam, ee question adiginappudalla naaku navvasu madam, saa cheppina answer gurtostundi. Endidi maa intlo vallu inatledu, maa pillalu inatledu, meditation cheyamantante pakkinte husband ki pakkinte wife ki nerpichandi, vaalle nerpistaru. I know, yeah. This is a common question. కానీ అది అది ఏ ఫ్యాక్టర్స్ రోల్ చేస్తాయి మేడం? ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద కర్మ. అవన్నీ రోల్ ప్లే చేస్తాయి మేడం. లైక్ వెన్ యూ వాంట్ టు కమ్ ఇన్ టు దిస్ ఆర్ వెన్ యూ వాంట్ టు డూ ఎ సెల్ఫ్ రియలైజేషన్, వాటన్నిటికీ
కర్మ as I said the readiness okay when the student is ready,